Good morning, I am Ji Ramya, lecturer in chemistry. Now I am going to explain you about structure of hemoglobin in this video. Metal porphyrins, loha porphyrin lu. Colored proteins are called chromoproteins. కలర్డ్ ప్రోటీన్స్ని ఏమంటాం మనం క్రోమోప్రోటీన్స్ అంటాం ఈ ప్రోటీన్స్కి కలర్ రావడానికి కారణం ఏమిటి అంటే ప్రాస్థెటిక్ గ్రూప్స్ అనమాట ఓకేనా కలర్డ్ ప్రోటీన్స్ని క్రోమోప్రోటీన్స్ అంటాం ఈ క్రోమోప్రోటీన్స్ కలర్ని ఉండడానికి కారణం ఏమిటి ప్రాస్థెటిక్ గ్రూప్ రంగు ఉన్న క్రోమో క్రోమోప్రోటీన్లు అంటారు ప్రాస్థెటిక్ సమూహాల వల్ల ప్రోటీన్లకు రంగు అనేది వస్తుంది ఈ ప్రాస్థెటిక్ గ్రూప్స్లో ఐరన్ కానీ కొబాల్ట్ మెగ్నీషియం జనరల్గా సెంట్రల్ మెట్లయాన్స్గా ప్రెసెంట్ అయి ఉంటాయి సమ్ ప్రాసెటిక్ గ్రూప్స్ కంటైన్స్ పైరోల్ రింగ్స్ ఈ సమూహాలకు పిరోల్ వలయాలు ఉండి కొన్ని ప్రాసెటిక్ గ్రూప్స్కి ఏముంటాయమ్మా పైరోల్ రింగ్స్ ఉంటాయి అలాగే ఈ పైరోల్ రింగ్స్ అనేవి కూడా మిథిలిన్ బ్రిడ్జెస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి దాన్ని ఏమంటాం మనం పవర్ ఫైర్ ఇన్ అంటాం ఏమంటాం పవర్ ఫైరిన్ అంటాం ప్రాస్తెటిక్ గ్రూప్స్కి పైరోల్ రింగ్స్ ఉంటాయి ఆ పైరోల్ రింగ్స్ అనేవి మిథిలిన్ బిడ్జెస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని ఏమంటాం మనం పవర్ ఫైర్ ఇన్ అంటాం ఓకే పవర్ ఫైరిన్స్ అంటాం పైరోల్ రింగ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ బై మిథెలిన్ బ్రిడ్జెస్ ఆ స్ట్రక్చర్ని ఏమంటా మనం పవర్ ఫైరిన్ పవర్ ఫైరిన్ స్ట్రక్చర్ అనేది మీకు కింద ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఓకే ఫోర్ పైరోల్ రింగ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పైరోల్ రింగ్స్ ఉన్నాయి అలాగే ఫోర్ పైరోల్ రింగ్స్ కూడా ఎలా ఉన్నాయి దే ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ బై మిథిలిన్ బ్రిడ్జెస్ ఫోర్ పైరోల్ బ్రింగ్స్ని మిథిలిన్ బ్రిడ్జెస్ అనేవి కనెక్ట్ చేస్తూ ఉంటాయి ప్రాస్టటిక్ గ్రూప్స్కి పెరోల్ వలయాలు ఉండి అవి మిథిలిన్ గ్రూపులతో అనుసంధానమై ఉంటాయి ఈ విధంగా మిథిలిన్ గ్రూపులతో అనుసంధానమై ఉన్న నిర్మాణాలను ఫైరిన్లు అంటారు ఓకేనా నెక్స్ట్ పోర్ఫైరిన్ స్ట్రక్చర్ చూసారు కదా మీరు ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అదే ఒక పవర్ ఫైరిన్ గనుక ఒక పవర్ ఫైరింగ్ గ్రూప్ కనుక నాలుగు మిథైల్ గ్రూప్స్ ఉండి రెండు వినైల్ గ్రూప్స్ ఉండి రెండు ప్రొపయోనిక్ యాసిడ్ గ్రూప్స్ ఉంటే దాన్ని మనం ప్రొటో పోర్ఫైరిన్ ఉంటాం ఓకేనా పవర్ ఫైరిన్ తెలుసుకున్నాం కదమ్మా నెక్స్ట్ పవర్ పోర్ఫైరిన్కి కనుక నాలుగు మిథిలిన్ గ్రూప్స్ ఉండి రెండు వినైల్ గ్రూప్స్ ఉండి రెండు ప్రొపియోనిక్ యాసిడ్ గ్రూప్స్ ఉంటే దాన్ని మనం ప్రొటో పోర్ఫైరిన్ అంటాం ఓకే ఇక్కడ వరకు అర్థమైంది ఒకసారి చూద్దాం మళ్ళీ కలర్డ్ ప్రోటీన్స్ని ఏమంటాం క్రోమోప్రోటీన్స్ అంటాం వీటిలో అసలు ప్రోటీన్స్కి కలర్ రావడానికి కారణం ఏంటంటే ప్రాస్థెటిక్ గ్రూప్స్ ఈ ప్రాస్థెటిక్ గ్రూప్స్లో ఐరన్ కొబాల్ట్ మెగ్నీషియం అనేవి సెంట్రల్ మెట్లాయాన్స్గా ఉంటాయి కొన్ని ప్రాస్థెటిక్ గ్రూప్స్కి పిర్రోల్ పైరోల్ రింగ్స్ అనేవి ఉంటాయి దిస్ ఈస్ ద పైరోల్ రింగ్ ఈ పైరోల్ రింగ్స్ ఆర్ జాయిన్ టుగెదర్ బై మిథిలిన్ బ్రిడ్జెస్ ఒకవేళ పైరోల్ రింగ్స్ని మనం మిథిలిన్ బ్రిడ్జెస్తో కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం పవర్ పవర్ఫైరిన్స్ అంటాం ఓకే పవర్ ఫైరిన్స్ అంటే ఏంటమ్మా పవర్ఫైరిన్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ కంపోజ్డ్ ఆఫ్ ఫోర్ పైరోల్ సబ్ యూనిట్స్ ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ ఫోర్ పైరోల్ సబ్ యూనిట్స్ ఉంటాయి ఇవన్నీ మిథిలిన్ బ్రిడ్జెస్తో మిథిలిన్ బ్రిడ్జెస్తో తో కనెక్ట్ అయి ఉంటాయి ఓకే నెక్స్ట్ పైరోల్ వరకు తెలుసుకో పవర్ఫైరిన్ వరకు తెలుసుకుందాం పవర్ఫైరిన్స్ గ్రూప్ ఆఫ్ హైడ్రోసైక్లిక్ ఆర్గానిక్ కాంపౌండ్ కంపోజ్ ఆఫ్ ఫోర్ పైరోల్ సబ్ యూనిట్స్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఎట్ దర్ ఆల్ఫా కార్బన్ ఐటెం బై మిథిలిన్ బ్రిడ్జెస్ నెక్స్ట్ ఒకవేళ ఆ రింగ్ స్ట్రక్చర్ కనుక ఫోర్ మెథైల్ గ్రూప్స్ రెండు వినైల్ గ్రూప్స్ రెండు ప్రొపియోనిక్ యాసిడ్ గ్రూప్స్ ఉంటే దాన్ని మనం పవర్ఫైరిన్ అంటాం నాలుగు మెథైల్ గ్రూప్లు రెండు వినైల్ గ్రూప్లు రెండు ప్రొపియోనిక్ ఆమ్లం గ్రూప్లు ఉండే పవర్ఫైరిన్ సమ్మేళనాన్ని ఏమంటాం మనం పవర్ఫైరిన్ అంటాం ఇప్పుడు మన స్ట్రక్చర్ ఆఫ్ పవర్ఫైరిన్ ఒకసారి చూద్దాం చూసారు కదమ్మా ప్రొటోపార్ఫైరిన్ పవర్ఫైరిన్ అంటే చూడండి ఇది ఫస్ట్ పైరోల్ రింగ్ ఇది సెకండ్ పైరోల్ రింగ్ ఇది థర్డ్ పైరోల్ రింగ్ ఇది ఫోర్త్ పైరోల్ రింగ్ ఈ పైరోల్ రింగ్స్ని కనెక్ట్ చేస్తూ మిథిలిన్ బ్రిడ్జెస్ ఉన్నాయి నెక్స్ట్ మీకు ఏం చెప్పాను నేను ఫోర్ మెథైల్ గ్రూప్స్ చూడండి ఫోర్ మెథైల్ గ్రూప్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం వన్ మెథైల్ గ్రూప్ టూ త్రీ ఫోర్ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి అలాగే రెండు వినైల్ గ్రూప్స్ ఉంటాయి చూడండి ఏ బి రెండు వినై వినైల్ గ్రూప్స్ ఉన్నాయి అలాగే రెండు ప్రొపయోనిక్ యాసిడ్ గ్రూప్స్ ఉన్నాయి రెండు ప్రొపయోనిక్ యాసిడ్ సిహెచ్ టూ సిహెచ్ టూ సిహెచ్ ప్రొపియోనిక్ యాసిడ్ గ్రూప్స్ ఉంటాయి దీన్ని మనం ఏమంటాం మనం ఇది స్ట్రక్చర్ ఆఫ్ ప్రొటోఫోర్ఫైరిన్ నాలుగు పైరోలింగ్స్ వేస్తామమ్మా ఆ పైరోల్ రింగ్స్కి మనం నెంబర్స్ ఇచ్చుకున్నాం చూడండి వన్ టూ త్రీ ఫోర్ సారీ పైరోల్ రింగ్స్ ఏమయ్యే ఇదిగో చూడండి వన్ ఇది పైరోల్ రింగ్ టూ ఇది పైరోల్ రింగ్ త్రీ ఇది పైరోల్ రింగ్ ఫోర్ ఈ ఫోర్ పైరోల్ రింగ్స్ని మిత్రిన్ బ్రిడ్జెస్తో కనెక్ట్ చేసాం నెక్స్ట్ దాని మీద కనుక ఫోర్ మిథైల్ గ్రూప్స్ వన్ టూ త్రీ ఫోర్ మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి అలాగే ఏబి వినైల్ గ్రూప్స్ సిహెచ్ డబ్ల్యూ వన్ సిహెచ్ టూ నెక్స్ట్ రెండు ప్రొపయోనిక్ యాసిడ్ గ్రూప్స్ సిహెచ్ సిహెచ్ సిఓహెచ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం ప్రొటో పోర్ఫైరిన్ అని చెప్పుకున్నాం ఆ స్ట్రక్చర్ అనేది ఇక్కడ మనం చూసుకుంటాం నెక్స్ట్ ఇన్ క్రోమోప్రోటీన్స్ దెర్ మే ఆర్ మే నాట్ బి పోర్ఫైరిన్ రింగ్ సిస్టమ్ క్రోమో ప్రోటీన్స్కి కలర్ రావడానికి ప్రాస్థరిక్ గ్రూప్స్ అని చెప్పాము ఆ ప్రాస్ట్రిక్ గ్రూప్స్లో పొర్ఫైరిన్ రింగ్ ఉంటుందని చెప్పాము కొన్నిటికి పోర్ఫైరిన్ రింగ్ ఉంటుంది కొన్నిటికి పోర్ఫైరిన్ రింగ్ ఉండదు ఓకే అదేంటో చూద్దాం ఇప్పుడు క్రోమోప్రోటీన్స్ దోస్ కంటైనింగ్ పొర్ఫైరింగ్ రింగ్ వేట్లో అయితే క్రోమోప్రోటీన్స్ పొర్ఫైరింగ్ రింగ్ ఉంటుంది అవి శ్వాస సంబంధమైనవి రెస్పిరేటరియా నాన్ రెస్పిరేటరియా ఇప్పుడు మనం చూసుకుందాం ఓకే ఫస్ట్ ఏంటి హెమోగ్లోబిన్ శ్వాస సంబంధమైన హెమోగ్లోబిన్ సైటోక్రోమ్లు అలాగే హీమెంజైమ్స్ నెక్స్ట్ నాన్ రెస్పిరేటరీ అంటే శ్వాసతో సంబంధం లేనివేంటి క్లోరోఫిల్ మీకు అందరికీ తెలుసు కదా క్లోరోఫిల్ అనేది గ్రీన్ కలర్ పిగ్మెంట్ ప్రెజెంటిన్ ప్లాంట్స్ ఓకే నెక్స్ట్ దేనికైతే పొరఫైరిన్ రింగ్ ఉండదు క్రోమోప్రోటీన్స్కి దేనికైతే పొరఫైరిన్ రింగ్ ఉండదు దాన్ని మనం ఏమంటాం నాన్ పొరఫైరిన్ అంటాం లేదా పార్ఫైరిన్ వలయం లేనివి అని అంటాం ఓకేనా ఇందులో కూడా టూ టైప్స్ ఉంటాయి ఏంటి శ్వాస సంబంధమైనవి రెస్పిరేటరీ అలాగే నాన్ రెస్పిరేటరీ నాన్ రెస్పిరేటరీ శ్వాస సంబంధమైనవి ఏంటి హీమోఎరిత్రిన్లు డిమోసైనిన్లు అలాగే శ్వాస సంబంధం లేనివేంటి కెరాటినో ప్రోటీన్లు అలాగే మెటల్లో ప్రోటీన్లు ఫ్లావో ప్రోటీన్ అమ్మా అర్థమైంది కదా క్రోమో ప్రోటీన్స్కి కలర్ రావడానికి కారణం ప్రాస్థెటిక్ గ్రూప్స్ ఈ ప్రాస్థెటిక్ గ్రూప్స్కి పోర్ఫైరిన్ రింగ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కొన్నిట్లో రింగ్ స్ట్రక్చర్ ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు దేటికైతే రింగ్ స్ట్రక్చర్ ఉందో ఆ క్రోమోప్రోటీన్లు శ్వాస సంబంధమైనవి రెస్పిరేటరీ సిస్టంలో దేనికి ఉపయోగపడేవి ఏంటి నాన్ రెస్పిరేటరీ శ్వాస సంబంధం లేనివి ఏంటి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ టేబులర్ ఫామ్ ఇచ్చాం మనం ఓకేనా నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్ చెప్పుకుందాం హీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెడ్ కలర్ ఆఫ్ రెడ్ బ్లడ్ కార్పసెల్స్ ఆర్బీసీ రక్తంలోని ఎర్ర కణాల ఎరుపు రంగుకు కారణం హీమోగ్లోబిన్ మన రక్తంలో ఎరుపు రంగు కారణం ఏంటమ్మా ఎర్ర రక్త కణాలు రంగు కారణం ఏంటి హీమోగ్లోబిన్ ఈ హీమోగ్లోబిన్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ పార్ట్స్ ఏంటి హిమోగ్లోబిన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ పార్ట్స్ ఫస్ట్ది హీమ్ ప్రాస్టటిక్ గ్రూప్ సెకండ్ది గ్లోబిన్ గ్లోబిలర్ ప్రోటీన్ హీమోగ్లోబిన్ ప్రాస్తడిక్ భాగము అలాగే హీమ్ ప్రోటీన్ భాగమై గ్లోబిన్తో ఏర్పడింది చూడండి మరి హీమ్లో పార్ట్స్ ఏంటి అంటే హీమోగ్లోబిన్ అంటే టూ పార్ట్స్ కింద చెప్పుకుండా ఒకటి హీమ్ అంటే ప్రాస్థెటిక్ గ్రూప్ సెకండ్ది గ్లోబిన్ అంటే గ్లోబులర్ ప్రోటీన్ అని అర్థం మరి హీమ్కి హీమ్ కన్సిస్ట్ ఆఫ్ చూడండి ఐరన్ పోర్ఫైరిన్ అంటే ఏంటి హీమ్ భాగంలో ఒక పోర్ఫైరిన్ వలే ఉంటుంది అలాగే ఒక ఐరన్ పరమాణువు కూడా ఉంటుంది నెక్స్ట్ ఒకసారి చూడండి నెక్స్ట్ గ్లోబిన్ అంటే గ్లోబులార్ ప్రోటీ ప్రోటీన్ అన్నాం కదా గ్లోబులార్ ప్రోటీన్ ప్రోటీన్స్ అన పాలిపెప్టైడ్ చైన్స్ అందులో ఏమంటాయి రెండు ఆల్ఫా చైన్స్ ఉంటాయి రెండు బీటా చైన్స్ ఉంటాయి హిమోగ్లోబిన్లో నాలుగు భాగాలు నాలుగు ప్రోటీన్ శృంఖలాలతో బంధించి ఉంటాయి ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి రెండు ఆల్ఫా చైన్స్ ఉంటాయి రెండు బీటా చైన్స్ ఉంటాయి టోటల్గా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఎంత సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హీమోగ్లోబిన్ అనుభారం సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హీమోగ్లోబిన్ ఏమంటారంటే జనరల్గా ఆల్ఫా టూ బీటా టూ హెట్రోటెటా టెట్రామర్ అంటాం ఆల్ఫా టూ బీటా టూ హెట్రో టెట్రామర్ అంటే ఫోర్ యూనిట్స్ టెట్రా అంటే ఫోర్ యూనిట్స్ హెటిరో అంటే డిఫరెంట్ ఫోర్ యూనిట్స్ ఉంటాయి అలాగే ఆ ఫోర్ యూనిట్స్ కూడా డిఫరెంట్ ఓకేనా ఇప్పుడు మనం ఆల్ఫా టూ బీటా టూ అంటే ఏంటో చెప్పుకుందాం హెడ్రోటెడ్రామర్ అంటే ఏంటో చెప్పుకున్నాం ఏంటి నాలుగు సబ్ యూనిట్స్ అనేసి ఉన్నాయి నాలుగు కూడా డిఫరెంట్ అని చెప్పుకున్నాం మరి ఆల్ఫా టూ బీటా టూ అంటే రెండు ఆల్ఫా చైన్స్ ఉంటాయి రెండు బీటా చైన్స్ ఉంటాయి ఓకే ఈచ్ ఆల్ఫా చైన్లో వన్ ఫార్టీ వన్ ఎమైనా యాసిడ్స్ ఉంటాయి నెక్స్ట్ ఈచ్ బీటా చైన్లో వన్ ఫార్టీ సిక్స్ ఎమైనో యాసిడ్స్ ఉంటాయి మొత్తం మన హెమోగ్లోబిన్ స్ట్రక్చర్లో వచ్చి ఫైవ్ సెవెంటీ ఫోర్ ఎమైనో యాసిడ్స్ మనం చూస్తాం ఓకే హెమోగ్లోబిన్ అర్థమైంది కదమ్మా హెమోగ్లోబిన్ ఈజ్ ద రీజన్ ఫర్ ద రెడ్ కలర్ ఆఫ్ రెడ్ బ్లడ్ కార్పసెల్స్ హెమోగ్లోబిన్ టూ పార్ట్స్ చెప్పుకుంటాం హీమ్ అనేది ప్రాసెటిక్ గ్రూప్ గ్లోబిన్ అనేది గ్లోబులార్ ప్రోటీన్ హీమ్ ఈజ్ కంప్రైజర్ ఆఫ్ టూ పార్ట్స్ ఏంటి ఐరన్ ఒకటి ఉంటుంది పార్ఫైరిన్ వలయం ఒకటి ఉంటుంది గ్లోబిన్ అంటే గ్లోబులార్ ప్రోటీన్ ఈజ్ జనరలీ మేడప్ ఆఫ్ పాలిపెప్టైడ్ చైన్స్ రెండు ఆల్ఫా చైన్స్ ఉంటాయి రెండు బీటా చైన్స్ ఉంటాయి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హిమోగ్లోబిన్ అంతా సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హిమోగ్లోబిన్ని జనరల్గా ఆల్ఫా టు బీటా టు హెట్రో టెట్రామర్ అంటాం అంటే ఫోర్ డిఫరెంట్ సబ్ యూనిటీస్ అటాచ్ ఉంటాయి ఫోర్ డిఫరెంట్ సబ్ యూనిట్స్ ఉంటాయి ఫోర్ యూనిట్స్ ఉంటాయి అవన్నీ కూడా డిఫరెంట్ అనమాట నెక్స్ట్ ఆల్ఫా టూ బీటా టు అంటే రెండు ఆల్ఫా చైన్స్ ఉంటాయి రెండు బీటా చైన్స్ ఉంటాయి ఈచ్ ఆల్ఫా చైన్లో వన్ ఫార్టీ వన్ ఎమైన యాసిడ్స్ ఉంటాయి ఈచ్ బీటా చైన్లో వన్ ఫార్టీ సిక్స్ ఎమైన యాసిడ్స్ ఉంటాయి టోటల్గా స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్లో ఫైవ్ సెవెంటీ ఫోర్ ఎమైన యాసిడ్స్ అనేవి మనం చూస్తాం నెక్స్ట్ చెప్పాం కదమ్మా చూడండి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ అనేది మనం చెప్పుకున్నాం రెండు ఆల్ఫా చైన్స్ ఉంటాయి రెండు బీటా చైన్స్ ఉంటాయని చెకున్నాం కదా ఇందాక ఆల్ఫా చైన్స్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్ హీమ్ గ్రూప్ అనేది సెంటర్లో ఉంటుంది దీని చుట్టూ ఫోర్ ప్రోటీన్ చైన్స్ ఉంటాయి అంటే రెండు ఆల్ఫా చైన్స్ రెండు బీటా చైన్స్ మీరు చూస్తున్నారు కదమ్మా పైన ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది హీమ్ గ్రూప్ అనేది సెంటర్లో ఉంటుంది రెండు ఆల్ఫా చైన్స్ ఉంటాయి రెండు బీటా చైన్స్ అనేవి ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఈ ఆల్ఫా చైన్ కానీ బీటా చైన్స్ కానీ చూడండి ఫస్ట్ నైట్రోజన్ యాటమ్ ఆఫ్ ద హిస్టడిన్ రెసిడ్యూ నైట్రోజన్ యాటమ్ ఆఫ్ ద హిస్టడిన్ రెసిడ్యూకి ఈ ఐరన్ యాటమ్ అనేది అటాచ్ అయి ఉంటుంది చూడండి కింద స్ట్రక్చర్లో చూడొచ్చు మీరు అది ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్ చూడండమ్మా ఐరన్ ఈజ్ ద సెంట్రల్ మెటల్ యాటమ్ అటాచ్డ్ టు ఫోర్ పైరోల్ రింగ్స్ కనెక్టెడ్ బై మిథిలిన్ బ్రిడ్జెస్ ఇది ఒక పైరోల్ రింగ్ ఇది ఒక పైరోల్ రింగ్ ఇది ఒక పైరోల్ రింగ్ ఇది ఒక పైరోల్ రింగ్ ఫోర్ పైరోల్ రింగ్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ బై మిథిలిన్ బ్రిడ్జెస్ మిథిలిన్ బ్రిడ్జెస్ ద్వారా ఫోర్ పైరోల్ రింగ్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి నైట్రోజన్ యాటమ్ ఆఫ్ ద పైరోల్ రింగ్ ఆర్ కోఆర్డినేటెడ్ టు ఐరన్ యాటమ్ నైట్రోజన్ యాటమ్ ఆఫ్ ద పైరోల్ రింగ్ ఈజ్ కోఆర్డినేటెడ్ టు ఐరన్ యాటమ్ ఈ పైరోల్ రింగ్లో ఉన్న నైట్రోజన్ యాటమ్ ఐరన్కి కోఆర్డినేట్ అయి ఉంటుంది ఓకేనా స్ట్రక్చర్లో మీకు కనిపిస్తుంది కదా నెక్స్ట్ అలాగే ఈ పైరోల్ రింగ్ యొక్క ఎండ్స్ మీద మనం వేరియస్ సబ్స్టిఎండ్స్ని చూస్తాం చూడండి ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ ఆర్ డాష్ ఉంది ఇక్కడ ఆర్ ఆర్ ట్రిపుల్ స్టార్ ఆర్ పైరోల్ రింగ్ యొక్క ఎండ్స్ మీద మనం నెంబరింగ్ కూడా ఇచ్చాము చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ పైరోల్ రింగ్ యొక్క ఎండ్స్ మీద డిఫరెంట్ సబ్స్టియంట్స్ అనేవి మనం చూడగలం చూడండి అమ్మా చూడండి అమ్మా హీమోగ్లోబిన్లో నాలుగు భాగాలు నాలుగు ప్రోటీన్ శృంగ శృంఖలాలతో బంధించి ఉంటాయి భాగానికి సంబంధించి ఫార్ఫైరిన్ ఎఫీ ట్యూప్లస్ సమక్షంలో తన రెండు ప్రోటీన్లను కోల్పోయి ఎఫీ ట్యూప్లెక్స్ సమక్షంలో తన రెండు ప్రోటీన్లను కోల్పోయి మైనస్ టూ అనేవన్గా మారి తటస్థ సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుంది ఈ సంశ్లిష్టాలలో నాలుగు పెర్రోన్ నైట్రోజన్లు ఎఫ్ఈ ప్లస్తో బంధించి ఉంటాయి ఈ నాలుగు బంధాలు కాకుండా ఎఫ్ఈ టూ ప్లస్కి ఇంకో రెండు సమన్వయ స్థానాలు ఖాళీగా ఉంటాయి ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి ఇన్ ది స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్లో స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్లో ఫస్ట్ నాలుగు పైరోల్ రింగ్స్ ఉంటాయి ఇవన్నీ మిథిలిన్ బ్రిడ్జెస్తో కనెక్ట్ అయి ఉంటాయి నైట్రోజన్ యాటమ్ ఆఫ్ ఈచ్ పైరోల్ రింగ్ ఈజ్ అటాచ్డ్ టు ద ఎఫ్ఈ టూ ప్లస్ ఐఆోన్ నైట్రోజన్ యాటమ్ ప్రతి పైరోల్ రింగ్ నైట్రోజన్ టూ ప్లస్ ఐఅన్తో బైండ్ అయి ఉంటుంది ఇంకా నెక్స్ట్ దీది కాకుండా ఇంకేం చెప్తున్నాము టూ ప్లస్కి ఇంకో రెండు వేకెంట్ ప్లేసెస్ ఉంటాయి ఇప్పుడు చూడండి పైరోల్ రింగ్స్ యొక్క ఎడ్జెస్లో మనకి సబ్స్ట్యూయంట్స్ కనపడతాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఆర్ ఆర్ డాష్ ఇలాగా ఈ సబ్స్ట్యూయెంట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మెత్తైల్ ఆర్ డాష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈక్వల్స్ టు మెత్తైల్ ఆర్ డాష్ అంటే వినాయిల్ గ్రూప్ ఆర్ డబల్ డాష్ అంటే ఇక్కడ మీ కింద రాసిచ్చని చూడండి ప్రొపియోనిక్ యాసిడ్ గ్రూప్స్ అలాగే ఐరన్కి రెండు ఇంకా రెండు ప్లేసెస్ ఉన్నాయని చెప్పాం కదా ఐరన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అటాచ్ టు ఎంత టూ ఎంత టూ బాండ్స్ ఉన్నాయి దాన్ని ఏమంటాం ఆర్ స్టార్ అంటే ఇమిడిజోల్ గ్రూప్ ఆఫ్ హిస్టన్ రెసిడ్యూ నెక్స్ట్ ఆర్ డబల్ స్టార్ అంటే అన్ఆక్యుపైడ్ ప్లేస్ అవ్వచ్చు లేదా ఎయిదర్ ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై ఆక్సిజన్ లేదా అదర్ లైగాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై చూడండి ఫర్ ఎగ్జాంపుల్ డీఆక్సీ హెమోగ్లోబిన్ అంటే ఒకవేళ ఆక్సిజన్ ఇందాక మీకు చెప్పాను కదా చూడండి ఈ స్ట్రక్చర్ లో కనిపిస్తుంది మీకు ఈ ఆర్ డబుల్ స్టార్ ప్లేస్లో ఇఫ్ ఇఫ్ వెన్ ఆక్సిజన్ ఈజ్ నాట్ అటాచ్డ్ టు ద హీమ్ గ్రూప్ హీమ్ గ్రూప్ ఆక్సిజన్ అటాచ్ అవ్వలేదు అనుకో ఐరన్ అనేది ప్లస్ టూ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది ఓకే దట్ మీన్స్ హై స్పిన్ స్టేట్ అంటే రెండు ఎలక్ట్రాన్స్ సేమ్ స్పిన్లో ఉంటాయి డిఫరెంట్ సబ్షెల్స్లో ఉంటాయి కాబట్టి అది ప్లేన్ఆర్ స్ట్రక్చర్ని ఫామ్ చేయదు స్క్వేర్ పెరమిడల్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది లా లార్జర్ రేడియస్ని కలిగి ఉంటుంది డిఆక్స్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కదా మేము మ్యాగ్నటిక్ ప్రాపర్టీస్లో చెప్పాము మ్యాగ్నటిక్ ప్రాపర్టీస్ అనేవి త్రీ టైప్స్ ఉంటాయి డయా మ్యాగ్నటిక్ పారామ్యాగ్నెటిక్ ఫెర్రోమ్యాగ్నెటిక్ ఎలక్ట్రాన్స్ అనేవి పెయిడబ్ అయి ఉంటే దాన్ని మనం డయామాగ్నెటిక్ అంటాం అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం పారామాగ్నెటిక్ అంటాం ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అవి ఉన్నాయి కాబట్టి దానివైనా ఏమంటాం పారామాగ్నెటిక్ అంటాం నెక్స్ట్ కేసు చూడండి ఇన్ హెమోగ్లోబిన్ ఒకవేళ ఆక్సిజన్ కనుక హిమోగ్లోబిన్తో కంబైన్ అయితే అప్పుడు ఐరన్ ఏమవుతుంది ప్లస్ త్రీ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది ప్లస్ త్రీ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి అయి ఉంటాయి కాబట్టి అది ప్లేనర్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ పేరప్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం మనం డయా మ్యాగ్నెటిక్ అంటాం ఏమంటాం డయా మ్యాగ్నెటిక్ నెక్స్ట్ నెక్స్ట్ అంటే దాని అర్థం ఏంటి డి ఆక్సీ హిమోగ్లోబిన్లో ఎఫ్ఈూ ప్లస్కు పారా ఐస్కాంత ధర్మం ఉంటుంది నెక్స్ట్ అదే కనుక మనం మీరు స్ట్రక్చర్ ఆఫ్ హిమోగ్లోబిన్లో చూసుకుంటే దెర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కోఆపరేటివ్ బాండింగ్ ఇన్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్లో కొంత కోఆపరేటివ్ బాండింగ్ మనం చూస్తాం కోఆపరేటివ్ బాండింగ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక్క ఆల్ఫా చైన్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆల్ఫా చైన్ కనుక ఒక ఆల్ఫా చైన్లో ఆక్సిజన్ ఐటమ్ అనేది బైండ్ అయింది అనుకో ఈ టెన్ హ్యాండ్స్ ఎస్ ద బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ బై ఎనదర్ ఆల్ఫా చైన్ ఒక ఒక్క ఆల్ఫా చైన్లో కనుక మనం ఆక్సిజన్ మాలిక్యూల్ బైండ్ అయినట్టు చూస్తే అదేం చేస్తుంది నెక్స్ట్ ఆల్ఫా చైన్ మీద కూడా ఆక్సిజన్ ఐటమ్ దానికంటే నెక్స్ట్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ బైండ్ అయి ఉన్నట్టు మనం చూస్తాం ఇన్ ద సేమ్ వే ఈ టెన్ హ్యాండ్స్ ద బైండింగ్ ఆఫ్ ఎనదర్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఇన్ ద నెక్స్ట్ బీటా చైన్ అంటే ఏంటి మనం ఒక టైప్ ఆఫ్ కోఆపరేటివ్ బాండింగ్ చూస్తాం ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ ఇంకా ఫీమ్గా బైండ్ అయి ఉంటుంది సో ఇలాగ ఫోర్ పైరోల్ రింగ్స్కి కూడా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కనుక అటాచ్ అయినట్లయితే హిమోగ్లోబిన్ ప్లస్ ఫోర్ ఓ టూ గివ్ రైస్ టు హెచ్పి ఓ టూ ఫోర్ అంటే అండి ఆక్సి హిమోగ్లోబిన్ ఇక్కడ ఏం జరుగుతుంది ద సైజ్ ఆఫ్ ఎఫ్ఈ టూ ప్లస్ ఐయాన్ ఇంక్రీజెస్ బై ట్వంటీ ఎయిట్ పర్సెంట్స్ అంటే డయా ఎఫ్ఈ ప్లస్ త్రీ నుంచి ఎఫ్ఈ ప్లస్ టూకి మారేటప్పటికీ అంటే ఆక్సి హిమోగ్లోబిన్ బైండ్ అయినది రిమూవ్ అయిపోయేటప్పటికి ఏమవుతుంది మనకి ద సైజ్ ఆఫ్ ఎఫ్ఈ ప్లస్ టూ ఐఆన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందంట అంటే డయామాగ్నెట్ నుంచి డయామాగ్నెటిక్ నుంచి పారామాగ్నెటిక్కి మారేటప్పటికి సైజ్ ఆఫ్ ఎఫ్ఈ ప్లస్ టూ ఐఆర్ అనేది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డ్యూరింగ్ రెస్పిరేషన్ అవుతుంది కదమ్మా శ్వాసక్రియలో డయా ఐస్కాంత ధర్మం పారా ఐస్కాంత ధర్మంగా మారుతుంది అప్పుడు ఐరన్ యొక్క పరిమాణం జీరో పాయింట్ సిక్స్ వన్ యాంగ్స్టమ్స్ నుంచి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ యాంగ్స్టమ్స్ వరకు కూడా మారుతుంది అని దాని అర్థం నెక్స్ట్ హిమోగ్లోబిన్ మూడు రకాలుగా ఉంటాయి అవి ఏంటి అంటే ఎడల్ట్ హిమోగ్లోబిన్ ఫీటల్ హిమోగ్లోబిన్ సికిల్ సెల్ హిమోగ్లోబిన్ చూడండి హిమోగ్లోబిన్ ఈ మూడిట్లో హీమ్ నిర్మాణం ఒకే ఒకే విధంగా ఉంటుంది అయితే గ్లోబిన్ ప్రోటీన్లో బీటా చైన్ నిర్మాణంలో మాత్రం మార్పులు ఉంటాయి అంటే ఏంటి హిమోగ్లోబిన్ త్రీ టైప్స్ అని చెప్పుకున్నాం ఎడల్ట్ ఫీటల్ సికిల్ సెల్ ఈ మూడు హిమోగ్లోబిన్లో హీన్ స్ట్రక్చర్ ఒకలాగే ఉంటుంది కానీ గ్లోబిలర్ ప్రోటీన్ యొక్క బీటా చైన్లో మాత్రం మన అమైనో యాసిడ్స్ యొక్క వాటి స్ట్రక్చర్లో బీటా చైన్ దగ్గర మనం ని యాసిడ్స్ని డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే అడల్ట్ హిమోగ్లోబిన్లో వాలైన్ హిస్టిడిన్ లూసిన్ త్రియోనైన్ ప్రోవాలైన్ గ్లూటామిక్ యాసిడ్ అదే హే ఫీటల్ హె హిమోగ్లోబిన్ ఏమవుతుంది సేమ్ ఇదంతా ఎమానాసిస్ లాస్ట్ని మాత్రం లైసిన్ వచ్చి యాడ్ అవుతుంది అదే సేమ్ ఎమానాసిస్ స్ట్రక్చర్ ఉంటుంది నెక్స్ట్ సికిల్స్ అండ్ హెమోగ్లోబిన్ లాస్ట్లో వేలైన్ అనేది మనం చూస్తాం నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ యొక్క విధులు ఇదేం చేస్తుంది హెమోగ్లోబిన్ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్ ఇన్ రెస్పిరేషన్ హిమోగ్లోబిన్ శ్వాసక్రియల్లో ఆక్సిజన్ని రవాణా చేస్తుంది ఇట్ క్యారీస్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ టు పెరిఫరల్ టిష్యూస్ అండ్ ట్రాన్స్పోర్ట్ టు అండ్ హెచ్ప్లైస్ సైన్స్ ఫ్రమ్ పెరిఫెరల్ టిష్యూస్ టు రెస్పిరేటరీ ఆర్గాన్స్ అంటే ఏంటి కైవారం వద్ద ఉన్న కణజాలకు ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ని తీసుకెళ్తుంది అలాగే కైవారంలో ఉండే కనజాలను లోపలే మయోగ్లోబిన్కు ఆక్సిజన్ సరఫరా చేసి ఈ వాయువుని నిల్వ చేస్తుంది నెక్స్ట్ వెన్ ఆక్సిజన్ ఈజ్ రిమూవ్ ఫ్రమ్ హిమోగ్లోబిన్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై హెచ్ టువో మాలిక్యూల్ ఒకవేళ హిమోగ్లోబిన్లోని ఆక్సిజన్ తీసివేయినప్పుడు దానికి బదులు ఏమవుతుంది హెచ్ టివో అనువులు అక్కడికి చేరడం జరుగుతుంది నెక్స్ట్ ఇన్ పెరిఫరల్ టిష్యూస్ మయోగ్లోబిన్ మాలిక్యూల్ అబ్జార్బ్స్ ఆక్సిజన్ అండ్ స్టోర్ దెమ్ కైవారంలో ఉండే కణజాలం లోపలి మయోగ్లోబిన్కు ఆక్సిజన్ సరఫరా చేసి వాయువుని నిలువ చేస్తుంది అనమాట ఆక్సిజన్ని నిలువ చేస్తుంది నెక్స్ట్ పాయింట్ ఇఫ్ పీహెచ్ డిక్రీజెస్ హిమోగ్లోబిన్ లూజెస్ ఎఫినిటీ ఫర్ ఆక్సిజన్ అంటే దాని ఏంటి ఒకవేళ గనక పీహెచ్ అనేది పిహెచ్ అనేది తగ్గితే అప్పుడు ఏం జరుగుతుంది ఆక్సిజన్ అనేది తీసుకోవడం కష్టమైపోతుంది హిమోగ్లోబిన్ ఆక్సిజన్కి అటాచ్ అవ్వడం కష్టమవుతుంది నెక్స్ట్ సివో బైండ్స్ టు ఎఫీ టూప్లెస్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ ఫార్మింగ్ కార్బనైల్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ యొక్క ఫెర్రస్ అయోన్కి ఏమవుతుంది సివో వచ్చి బైండ్ అవుతుంది అప్పుడు ఏమంటాం దాన్ని కార్బొనైల్ హిమోగ్లోబిన్ లేదా కార్బాక్సి హిమోగ్లోబిన్ అంటాం ఈ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే దాన్ని మనం డిసోసియేట్ చేయడం కూడా చాలా కష్టం ఎందుకు ఆల్రెడీ కార్బన్ మోనాక్సైడ్ అనేది టాక్సిక్ కాబట్టి ఇది ఏం చేస్తుంది ఆక్సిజన్ని మన రెస్పిరేటరీ ఆర్గాన్ ఆర్గాన్స్కి చేరనివ్వకుండా చేస్తుంది దీనివల్ల ఏమవుతుంది మరణం సంభవిస్తుంది అమ్మ అర్థమైంది కదా సీవో అనేది ఏం చేస్తుంది ఎఫ్ఈ ఎఫ్ఈూ ప్లస్తో బంధం ఏర్పరచుకుని కార్బోనైల్ హెమోగ్లోబిన్ లేదా కార్బాక్సి హెమోగ్లోబిన్గా మారుతుంది కాబట్టి సీవో అణువు ఏం చేస్తుంది ఆక్సిజన్ రవాణాను ఆటంకపరిచి విషపూరితంగా ఉంటుంది దీనివల్ల మరణం అనేది సంభవించవచ్చు థ్యాంక్ యూ